ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే పెద్దలు రాజ్యసభ మెంబర్ అయిన విజయసాయి రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం. ఇటీవలే విశాఖపట్నంలో హిడెన్ స్ప్రౌట్స్ అనే ఒక మెంటల్లీ ఛాలెంజెడ్ స్కూల్ ఎంవిపి కాలనీలో ఉంది. దానిపైన లీజ్ అయిపోయిన కారణం వల్ల జీవీఎంసీ పెద్దలు కఠినమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. సార్, ఈ స్కూల్ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఈ స్కూల్ 2013లో స్టార్ట్ అయింది. శ్రీనివాస్ అనే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తన జీవితం అంతా కూడా మానసిక దివ్యాంగులకి అంకితం చేద్దామన్న ఒక దృక్పథంతో తను ఈ స్కూల్ స్టార్ట్ చేయటం జరిగింది. నలుగురితో స్టార్ట్ చేసిన ఈ స్కూల్ 140 మందికి స్ప్రెడ్ అయింది. 140 మంది కిడ్స్ జాయిన్ అవ్వటం జరిగింది ఇప్పటిదాకా. సార్, నార్మల్గా మన ఇంట్లో ఒక పిల్లోడిని పెంచడమే చాలా కష్టమైన పరిస్థితిలో 140 మంది కిడ్స్ని 8-9 సంవత్సరాలుగా కంటి రెప్పలాగా కాపాడుతున్నాడు శ్రీనివాస్. తన జీవితం అంతా కూడా దీనికి అంకితం చేశాడు. అందుకనే తనకి జువెల్ ఆఫ్ ఇండియా అనే ఒక అవార్డు కూడా రావటం జరిగింది. సార్, ఈ మహత్తరమైన కార్యక్రమానికి మనందరం కూడా చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు జీవీఎంసీ పెద్దలకి వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.